తెలుగు సినిమా రంగానికి తెలుగు ప్రజలకి చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే కృష్ణ గారు మరణించారన్న వార్త ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ రంగానికి దిగ్గజాలు లాంటి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణంరాజు గారు మరణించారు. ఇప్పుడు కృష్ణ గారు కూడా మరణించడం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోవటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తీరని లోటు కూడా. నిజంగా ఈ ఏడాది మహేష్ బాబు గారికి మరి భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడో తెలీదు. వరుసగా తనకి ఇష్టమైన బ్రదర్ రమేష్ గారు, అలాగే తల్లి, ఇప్పుడు తండ్రి, అందరినీ కూడా తీసుకొని వెళ్ళారు. సో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి, అలాగే ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను. నిజంగా కృష్ణ గారితో నేను దాదాపుగా చాలా సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు వీర లేవరా, ఎన్కౌంటర్, వైభవం, సంభవం. నిజంగా అంత సూపర్ స్టార్ అంటే మేము చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పటి నుంచి ఆయన్ని అభిమానించాం. కానీ ఈగో లేకుండా, అంత సీనియారిటీ ఉన్నా కూడా ఏ వయసు వాళ్ళతో ఆ వయసుతో చాలా చక్కగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఉండటం అనేది నేను గమనించిన విషయం. ఆయన అది ఫాలో అవుతున్న విషయం కూడా నేను ఆయన దగ్గర ఇన్స్పిరేషన్గా తీసుకొని, నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వెరైటీ ఆఫ్ మూవీస్, అటు కౌబాయ్గా కానీ ఇటు అల్లూరి సీతారామరాజుగా, అలాగే మీరు చూస్తే ఎన్కౌంటర్లో ఒక నక్సలైట్ లాగా, సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఆయన చేయటం అనేది మనం గమనించాం. అండ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 10 సినిమాలకు పైగా షూటింగ్ చేయటం కానీ 3 షిఫ్ట్లు చేయటం కానీ ఏకైక కళామ తల్లి ముద్దుబిడ్డ కృష్ణ గారే. ఒక సంవత్సరం మాత్రం 19 మూవీస్ ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో ఇలా ఏ హీరో కూడా చేయలేదు. అంటే కృష్ణ గారు ఒక స్టూడియో ఓనర్గా, ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా, అలాగే ఒక హీరోగా తన జీవితం మొత్తం సినిమా కోసం, సినిమా ఇండస్ట్రీ కోసమే ఆయన ముందుకు నడవటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే ఈరోజు కళామ తల్లి ముద్దు బిడ్డ అయిన కృష్ణ గారిని కోల్పోవటం మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ నాకైతే ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది. నేను స్కూల్ డేస్ చదివేటప్పుడు బాక్రాపేటలో తలకోనలో షూటింగ్ కృష్ణ గారిది అండ్ శ్రీదేవి గారిది కంచు కాగడ. సో ఎంత ఒక ఇంట్రెస్ట్గా షూటింగ్స్ చూడడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళి కృష్ణ గారిని, శ్రీదేవి గారిని అక్కడ చూసాం. ఆ తర్వాత మహాసంగ్రామం అని మన తిరుపతి టు బాక్రాపేట మా ఊరికి మధ్యలో ఉన్న ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుంటే అక్కడ వెళ్ళి షూటింగ్ చూడటానికి మేము పడ్డ కష్టాలు మాకు తెలుసు. అలాంటి నేను తర్వాత కృష్ణ గారితో హీరోయిన్గా చేయటం, అది ఆయన సొంత బ్యానర్లో చేయటం అనేది నా అదృష్టంగా భావించాను నేను. అండ్ కృష్ణ గారితో డాన్స్ చేసేటప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు లేదా మరొకరు అయితే టెన్షన్గా ఉండేది, సో ఎలా చేస్తారో ఏంటని. కానీ కృష్ణ గారు ఎప్పుడు కూడా రిహార్సల్ కూడా చేయరు, హీరోయిన్ చేయమనండి రిహార్సల్ అంటారు, తర్వాత ఆయన వచ్చి అలా చూసి అలా ఒక టేక్లో చేసేస్తారు. ఏదైనా కూడా డైలాగ్ కూడా 2-3 పేజెస్ అయినా ఇలా ఒకసారి చూసుకొని ఒక్కసారి చెప్పేస్తారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఆయన చూస్తూ ఉంటే. అసలు ఇటు సరదాగా ఉంటారు, అలా కమిట్మెంటెడ్గా ఉంటారు ఇండస్ట్రీలో. సో నాకు ఇన్స్పిరేషన్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టమైన హీరో కృష్ణ గారు. ఇక ఆయన లేరు అనటం నాకు చాలా బాధగా ఉంది. మా సొంత మూవీ సమరం కూడా కృష్ణ గారి ఇంట్లో, విజయ నిర్మల గారు ఇంట్లో షూటింగ్ జరగటం, మాకు ఎప్పుడూ కూడా కృష్ణ గారితో ఉన్నప్పుడు మంచి భోజనాలతో చక్కగా భోజనాలు పెట్టడం, ముఖ్యంగా విజయ నిర్మల గారు చాలా మంచి వంట చేసి పెట్టి సరదాగా చిన్నపిల్లల్లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు లేరు అంటే నిజంగా మా దురదృష్టం వాళ్ళందరినీ మిస్ అవ్వటం అనేది. సో భగవంతుడు కృష్ణ గారికి మరి ఆ లోకంలో శాంతిని కలుగు చేయాలని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఒక పరంపర, ఒక సంచలనం, రికార్డుల గని, నిర్మాతల హీరో, చక్కని రూపశి, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి, జనం మనిషి, అందరూ మెచ్చే నచ్చే మహామనీషి. ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు. కృష్ణ గారి కథ ఒక చరిత్ర. ఆ కథ ఈరోజుతో ఆగింది, కానీ చరిత్ర మాత్రం
ఎప్పటికీ సువర్ణాక్షరాలతో వెండి తెరపై నిలిచే ఉంటుంది, మన గుండెల్లో ఉంటుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి అభిమానులకి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సూపర్ స్టార్. అందరూ బాగుండాలి, అందరూ నరేష్ నువ్వు చెయ్యలే కృష్ణ నా పక్కన నటించాను. ఇద్దరు కలిసి ఈ సినిమాలో చేయటం అనేది నిజంగా చాలా ఆనందకర విషయం. ఆ సినిమా నేను చూశాను, చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ అని. కరెక్ట్గా ఒక 10-15 రోజుల క్రితం మా సినిమా చూడటం జరిగింది కృష్ణగారు. అది మంచి సినిమా తీసావు, నలభై సినిమా చేసావు ఫస్ట్ టైం. ఎందుకంటే మా సినిమా షూటింగ్ అయిపోగానే నరేష్ గారు నేను వెళ్ళి కృష్ణ గారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే నేను కూడా చెప్పడం జరిగింది, ఆయన క్లాప్ ఇచ్చిన ఒక సినిమా గురించి చెప్పిన, బాగుందంటే బాగుంది అంటారు, లేదు అంటే బాగుందని చెప్పే వ్యక్తి ఆయన కృష్ణ గారు. అట్లాగే ఆఖరిగా కలిసింది నేను కరెక్ట్గా ఈ సినిమా చూసి మా సినిమాని, మా సినిమా గురించి నువ్వు కెమెరా తీసుకో నేను చెప్తాను నీ సినిమా గురించి అని చెప్పడం జరిగింది. అదే ఆఖరి. అంటే ఒక సెలబ్రిటీని నేను కలిశాను అంటే 15 రోజుల క్రితం, అది కృష్ణ గారి పెద్దలు. అండ్ ఈ రోజున వారి మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఆ సినిమా స్కోప్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, అండ్ ఏదైనా కొత్తగా వచ్చింది మనం ఎందుకు చేయకూడదు అని తీసుకొచ్చిన వ్యక్తి వారు. అండ్ ఆయన డైరెక్టర్, హీరో, నిర్మాత, మంచి ఫాదర్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఎవరైనా చిన్న నిర్మాతలు చిరిగిపోతే దా మళ్ళీ నేను సినిమా చేస్తాను అని పిలిచి చేసిన మహానుభావుడైన కృష్ణ. సో ఇదేమైనా ఈ రోజున మన పక్కన లేకపోవటం అనేది చాలా బాగా. యాక్చువల్గా చెప్పాలంటే సీతాకోకచిలుక సినిమాలో అవకాశం రావడానికి కారణం కృష్ణ గారు, జనరల్ గారు. అది ఎట్టాలంటే నా 7వ సినిమా సిరిమల్లె నందింది, అది విజయనగరం గారి డైరెక్షన్లో కృష్ణ గారు, సుజాత గారు, రావికొండరరావు గారి కొడుకు వేషం ఆ సినిమాలో నడిచేయడం జరిగింది. అంతవరకు నేను స్క్రీన్ మీద చూసిన కృష్ణ గారిని రియల్ లైఫ్లో ఆయన కారు దిగి వస్తుంటే చూసిన కృష్ణ గారిని, అంటే అప్పట్లో చూసి విజిల్స్ కొట్టి క్లాప్స్ కొట్టిన ఆ హీరో నడుచుకుంటూ అలా వస్తుంటే నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ నాకు సీతాకోకచిలుకలో అవకాశం రావడానికి కారణం సిరిమల్లె నందింది సినిమా, ఏడుదు నాగేశ్వరరావు గారు చూడటం, చూసిన తర్వాత అలా నా అలీ అని ఒకరోడు ఉన్నాడు అని వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకొని ఆ కంపెనీ వాళ్ళ దగ్గర అక్కడికి రాయలూరుకి కాల్ చేసి నన్ను మద్రాస్కి పిలిపించడం జరిగింది. దాదాపు కృష్ణ గారితోటి ఒక 20-25 సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆయన పక్కన ఎప్పుడున్నా కూడా సినిమా గురించి, అలాగే టెక్నీషియన్స్ గురించి, ఏ డైరెక్టర్ ఎంత అద్భుతంగా మెసేజ్ ఇచ్చారు, అంటే ఆయన సినిమాలు యాక్ట్ చేసింది కాక ఇంకా బయట సినిమాలు కూడా చూసి మంచి మెసేజ్ ఇచ్చిన ఒక మహానుభావుడైన కృష్ణ. అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆ రోజుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెన్నైలో ఉండగా అది ఎస్ రంగారావు గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు, ఇలా అందరూ కొంతమంది చేరి ఇందుకు మనం ఒక అసోసియేషన్ పెట్టుకోకూడదు అని చెన్నైలో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు అసోసియేషన్ పెట్టకూడదని, అలాగే మా మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు, కృష్ణ గారు ఇద్దరు క్లాస్మేట్స్ ఏలూరు కాలేజీలో ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక నటుడుగా కాదు ఒక స్నేహితుడిగా కృష్ణ నాకు అని మురళీమోహన్ గారు చెప్పడం జరుగుతుంటుంది. సో ఎక్కడ కనిపించినా కూడా చాలా ఆప్యాయతగా ఏంటది ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏ సినిమా చేస్తాం, ఎవరితో చేస్తున్నాం అండ్ అలా. అంతేకాకుండా మహేష్ బాబుతో చేసిన సినిమాలు నేనైతే యువరాజు, వంశీ, పోకిరి, కలేజ, శ్రీమంతుడు ఇంకా 2-3 సినిమాలు కూడా మహేష్ బాబుతో కలిసి యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇదేవైనా ఈరోజు ఇండస్ట్రీ ఒక మర్చిపోలేని రోజు ఈరోజుది. మన మధ్యన వారు లేకపోయినా నిరంతరం ఈ ఇండస్ట్రీకి వారి ఆశీర్వాదం ఉంటుంది, ఉండాలి. వారి కుటుంబానికి, నరేష్ గారికి, అందరికీ నా ప్రకటన.
అందరికీ నమస్కారం. నాకు ఇప్పుడే అందిన చాలా దుఃఖమైన వార్త, మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా లేరు. సో నాకు ఆయనంటే చాలా గౌరవం, ఎందుకంటే ఒక యాక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్స్కి చాలా అనుకూలంగా ఉండేవారు. ఆయన డబ్బుల విషయం కానీ, డేట్ల విషయం కానీ, అడ్జస్ట్మెంట్లు కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్స్ని ఆయన బతికించారు, ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన అవకాశాలు ఇచ్చారు. అదే మాదిరిగా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబ్యూటర్స్ కానీ, బయ్యర్స్ కానీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేట్ చేయాలి ఆయన తరపున, అంటే మళ్ళీ సినిమాలు వాళ్ళ కోసం చేయడం, తక్కువ రేటుకు చేయడం, అలా ఆయన ఇండస్ట్రీని అప్పటి నుంచి చాలా కాపాడారండి. మంచి వ్యక్తి అండ్ యాక్టర్గా ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అంటే మెమరీ పవర్ చాలా బ్రహ్మాండంగా ఉండేది. మంచి మనిషి, అందరితో బాగా ఉండేవారు. సో ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు లేదన్నది చాలా దుఃఖంగా ఉంది. ఆయన ఫ్యామిలీ అందరికీ నా సంతాపం అండి, అండ్ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.